అందుకే నమస్కారం. మనది మంచి ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క వైసీపీ పార్టీ 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టింది. ఇది ఎంత చక్కటి అద్భుతం! ఒక్క చిన్న ప్రాంతీయ పార్టీ ఒక్క చిన్న రాష్ట్రంలో 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు డబ్బు క్యాష్ గా ఖర్చు పెట్టింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరిచ్చారు? దీనికి జవాబు చెప్పాల్సింది సంస్థలు చెప్పాలి. మరి ఒక్క తిరుపతి నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ స్థానంలో ఒక అభ్యర్థి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు వైసీపీ నుంచి. 80 కోట్ల రూపాయలు క్యాష్ గా ఖర్చు పెట్టాడు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇంకొక రిజర్వ్ స్థానంలో, గూడూరు అనే రిజర్వ్ స్థానంలో నుంచి ఒక అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి 45 కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టాడు. మరి దీన్ని, ఈ డబ్బుని ఒక పోలీస్ అధికారి ఒక హోటల్లో పెట్టుకొని దాన్ని డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేశాడు. అంటే ఇక్కడ అన్ని తెలిసి కూడా అన్ని వ్యవస్థలు విఫలమవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బలహీనపడిపోతా ఉంది. పోలీసు వ్యవస్థ కూడా దొంగలను పట్టుకోవాల్సినటువంటి పోలీసులు వాళ్లే దొంగతనాలు చేస్తుంటే ఇక పోలీసు వ్యవస్థను గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తన అధికారం కొరకు మరి అద్భుతాలు చేశాడు. మరి ఈ 4,000 5,000 కోట్ల రూపాయల డబ్బు ఎలా తీసుకొచ్చాడు ఎలక్షన్ లోకి? ఇది చాలా ఆయనకు నిజంగా ఒక మంచి పద్మశ్రీ అవార్డు, పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలి. జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా భారతదేశం మొత్తంలో 5% కూడా ఖర్చు పెట్టలేకపోయింది మొత్తం అంతా కలిసి. మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చేదానికి అనేకమైన అక్రమాలు, అవినీతి చేసుకుంటూ వెళ్తా ఉంది ముఖ్యంగా వైసీపీ పార్టీ. వాళ్ల పేపర్లో ఈరోజు నేను చూశాను, వాళ్ళు చెప్పారు మేము అధికారంలోకి వస్తున్నామని. చాలా విషయాలు తెలియదు చాలా మందికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ జగన్, యాంటీ మోడీ వేవ్ కనపడతా ఉంది, స్పష్టంగా కనిపించింది. ఎవ్వరూ ఆయన ఇష్టపడటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 అని తెలియజేస్తూ, మరి ఆయన్ని పెంచి పోషిస్తున్నటువంటి మహాఘనుడు మోడీని గురించి కూడా, భారతీయ జనతా పార్టీని గురించి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మోడీ మరి ఆయన పతనం ప్రారంభమైంది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో 150 సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువగా రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖాయం. నేను ఇంకొక విషయాన్ని గురించి కూడా రహస్యాన్ని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎవడు హోం మినిస్టర్గా ఉండాలి, ఎవడు ఆర్థిక మంత్రిగా ఉండాలనే చర్చలు కూడా మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, మోడీ విఫలం ఖాయం అని తెలియజేస్తూ, అక్కడ మరి వైసీపీ పార్టీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ రెండు ఇళ్లకు పోవడం ఖాయం అని తెలియజేస్తూ, ఇంకేదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా. మీరు అక్కడ చంద్రబాబుకు అనుకూల పవనాలు ఉన్నాయి. ఆయన చంద్రబాబు ఒక పొరపాటు చేశాడు, లేకుంటే 150 సీట్లు వచ్చిండే. ఆయన బీజేపీతో కలవడం వల్ల ఆయనకు సీట్లు కూడా తగ్గాయి. కానీ గుడ్డిలో మెల్ల శ్రేష్టం అన్నట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు మేలని ఓట్లు ఆయనకు పడ్డాయి, ఇది వాస్తవం. జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు పడ్డాయి. మేము కాంగ్రెస్ పార్టీ, దాన్ని మేము స్వాధీనం చేసుకోలేకపోయాం.
పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి మిగిలిపోయే అవకాశం లేదు సార్? తప్పనిసరిగా 29లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. సాక్ష్యాలు ఆధారాలు పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు, ఎవరు ఇస్తారు సాక్ష్యం? అక్కడేదో దొంగ పని జరుగుతుంటే సాక్ష్యం జమ్మని అడిగితే ఎట్లా? వాస్తవాలు ఇవి. ఒక్క నా నియోజకవర్గంలోనే 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్క తిరుపతి లోక్సభ పరిధిలోనే వైసీపీ పార్టీ 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయ్యా అధికారం కొరకు, అధికారం వస్తే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే అధికారం వస్తుంది, ఇటు రొటేషన్ లో పోతా ఉన్నారు. అది సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు ఇచ్చాము, నవరత్నాలు అన్ని ప్రజల దగ్గరికి వెళ్ళాయి, వారే మాకు ధైర్యంగా ఓటేస్తారు వైఎస్ఆర్ పార్టీ చెప్తుంటే మళ్ళీ ఇప్పుడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టారని మీరు ఎట్లా చెప్తున్నారు? ఇది ఎట్లంటే ఆకాశాన్ని ఎవరు బుట్టించారంటే నేనేం చెప్పేది? రత్నాలు ఆడేం పని చేయలా, కొంత డబ్బులు పని చేసినాయి, కానీ అక్కడ ఆయనంటే అబ్బా పోతున్నాడు అని అన్నటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి అడిగింది ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది.